हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल लव वंशी। सो ई वीडियो टॉपिक मेथड्स ऑफ प्रिपरेशन ऑफ सिरप्स। ओके, सो फर्स्ट ए सिरप इज अ कॉन्सेंट्रेटेड और नियरली सैचुरेटेड सॉल्यूशन ऑफ सुक्रोज इन प्यूरिफाइड वाटर। सो फर्स्ट सिरप ఎలా ప్రిపేర్ చేస్తామంటే సుక్రోజ్ ని ప్యూరిఫైడ్ వాటర్ లో డిజాల్వ్ చేయడనే సిరప్ అని అంటాం। సో ద షుగర్ యొక్క కాన్సంట్రేషన్ షుగర్ ఆర్ సుక్రోజ్ రెండు ఒకటే। సో షుగర్ యొక్క కాన్సంట్రేషన్ వచ్చేసి 66.7% వెయిట్ బై వాల్యూమ్ అనేది కన్సిడర్ చేస్తాం సిరప్స్ ప్రిపరేషన్స్ లో। సో ఫస్ట్లీ సిరప్స్ ఆర్ ప్రిపేర్డ్ బై త్రీ ప్రాసెస్। సో ద ఫస్ట్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ ద సింపుల్ ప్రాసెస్। ఫ్యూషన్ మెథడ్స్ లో ప్రిపేర్ చేసే సిరప్స్ ఏంటంటే సింపుల్ సిరప్ అండ్ సిరప్ జింజర్। ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, సో ఎక్స్ట్రాక్షన్ వి విల్ ప్రిపేర్ ద టోలు సిరప్। సో నెక్స్ట్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్, సో ఎగ్జాంపుల్ ఇస్ ఫెరస్ ఫాస్ఫేట్। ద ప్రిపేర్డ్ సిరప్స్ ఆర్ దీస్। సో ఇప్పుడు వచ్చేసి మనం సింపుల్ సిరప్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం। సో సింపుల్ సిరప్ వచ్చేసి నథింగ్, సిరప్ అంటే సుక్రోజ్ ప్లస్ ప్యూరిఫైడ్ వాటర్ను। సో సింపుల్ సిరప్ సిరప్ ఎలా ప్రిపేర్ చేస్తామంటే సుక్రోజ్ ఈజ్ నథింగ్ బట్ ద షుగర్ విచ్ ఈజ్ 6, నెక్స్ట్ ప్యూరిఫైడ్ వాటర్। మెథడ్ ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఫస్ట్ సుక్రోజ్ టు ప్యూరిఫైడ్ వాటర్, ఫస్ట్ సుక్రోజ్ని ప్యూరిఫైడ్ వాటర్తో హీట్ చేస్తాం। సుక్రోజ్ ప్లస్ ప్యూరిఫైడ్ వాటర్ ఈజ్ హీటెడ్, సుక్రోజ్ ఇన్ ప్యూరిఫైడ్ వాటర్ అండ్ హీట్, ఎప్పుడైతే సుక్రోజ్ ఇన్ ప్యూరిఫైడ్ వాటర్లో వేసి హీట్ చేసి డిజాల్వ్ చేస్తామో త్రూ అకేషనల్ స్టిర్రింగ్, ఆఫ్టర్ స్టిర్రింగ్ స్టిర్రింగ్ చేసిన తర్వాత దాన్ని కూల్ చేసి కూల్ ఇట్ అండ్ యాడ్ మోర్ ప్యూరిఫైడ్ వాటర్, ఎందుకంటే మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ సిరప్ సొల్యూషన్ అనేది కావాలి కాబట్టి కూల్ అయిన తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ అనేది వేసి ప్యూరిఫైడ్ వాటర్ టు మేక్ రిక్వైర్డ్ వాల్యూమ్ టు మేక్ రిక్వైర్డ్ వెయిట్। ఓకే, జింజర్ సిరప్, జింజర్ సిరప్ కూడా జింజర్ సిరప్ ఏం లేదు। సో జింజర్ సిరప్ అంటే ఐపీ। సో ఫస్ట్ ప్రిపేర్ అండ్ డిస్పెన్స్, సో ఫస్ట్ జింజర్ సిరప్ ఐపీ, జింజర్ టింక్చర్ ఒక సబ్స్టాన్స్ని తీసుకోవాలి, సో అది 50 ml ఉండాలి। ఓకే, నెక్స్ట్ సిరప్ కన్సిడర్ చేయాలి, సిరప్ సఫిషియంట్ టు ప్రొడ్యూస్ వస్తే సిరప్ అంటే ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ ద సుక్రోజ్ ప్లస్ ద ప్యూరిఫైడ్ వాటర్। సో ప్రీవియస్లో చూసాం కదా సింపుల్ సిరప్, సో దాన్నే సిరప్ కింద తీసుకున్నాం ఇక్కడ। ఇది వచ్చేసి 1000 ml। సో దీని మెథడ్ ఎలాగంటే ఎలా ప్రిపేర్ చేస్తామంటే మిక్సింగ్ స్ట్రాంగ్ జింజర్ టింక్చర్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ అట్ ఎ టైమ్ విత్ సిరప్। సో ఇక్కడ మనం సిరప్ ఎలా చేస్తామంటే స్ట్రాంగ్ జింజర్ టింక్చర్ని సిరప్లో సఫిషియంట్ కింద యాడ్ చేయాలి। స్ట్రాంగ్ జింజర్ టింక్చర్ ఈజ్ యాడెడ్ టు సిరప్ టు మేక్ ఏ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ టు మేక్ ఎ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ జింజర్ సిరప్ ఓకే, అంటే ఇక్కడ స్ట్రాంగ్ జింజర్ టింక్చర్ని సిరప్లో యాడ్ చేసి మనం కావాల్సిన జింజర్ సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాం। సో వాట్ ఆర్ ద, సో ఫస్ట్ వచ్చేసి ప్రిపేర్ అండ్ డిస్పెన్స్ 100 ml ఆఫ్ టోలు సిరప్,
according to IP. Okay, so first and chemicals, I mean compounds, such as tolu balsam, that is 12.5 grams. Next, that is sucrose, which is nothing but the sugar, that is 660 grams. Next one is the purified water. Sufficient to produce ఎంత కావాలో అంత. Which we take in the 1000 grams. So, hot chest pure. So, hot purified water. Is added to tolu balsam, which was present in the tarred vessel. ఏదైతే tolu balsam tarred vessel లో ఉందో అందులో hot purified water వేసి దాన్ని left it for some time. Or leave it for some time. Exactly half an hour. Next, add the sucrose to the solution of tolu balsam. Add it to the solution of the tolu balsam. To prepare required quantity. To prepare a required quantity. To prepare a required quantity of tolu syrup. So this is the preparation of tolu syrup. So next. Same, prepare and dispense 100 ml of compound syrup of ferrous phosphate. Prepare and dispense 100 ml of ferrous phosphate. This is also known as the parish food. The ingredients necessary for the preparation. So first, iron wire, which is of 4.3 grams. Next, phosphoric acid. Which is of 48 ml. Next, calcium carbonate. Which is of 13.6 grams. Next, potassium bicarbonate. Which is of 1.0 grams, 1 gram. Sodium phosphate. Which is of 1 gram. Next, cochineal, which is of 3.5 grams. Next, sucrose, 700 gram mg, 700 grams. Next, orange or flower water, 50 ml. Next, purified water sufficient to make. Thousand ml. Okay.
So, by the process of chemical interaction, we are preparing the ferrous phosphate. So, the required ingredients for the 100 ml of ferrous phosphate is, these are the ingredients. Now, the method is, ప్రిపరేషన్ కనుక చూస్తే కొంచెం హెవీగా ఉంటుంది సో బట్ ఈజీగా నేర్చుకుందాం సో ఫస్ట్ ప్యూరిఫైడ్ వాటర్ని 25 ml తీసుకోవాలి దానికి ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది 20 ml తీసుకోవాలి తీసుకుని ఒక సొల్యూషన్ కింద ఫామ్ చేయాలి రెండింటిని మిక్స్ చేసి మిక్స్ చేసిన తర్వాత ప్యూరిఫైడ్ వాటర్కి ఫాస్ఫారిక్ యాసిడ్ యాడ్ చేసి ఆ యాడ్ చేసిన ఫాస్ఫారిక్ యాసిడ్ ప్యూరిఫైడ్ వాటర్ సొల్యూషన్లోకి ఐరన్ వైర్స్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేయాలి సో యాడ్ చేసిన తర్వాత వీటిని హీట్ చేసి డిజాల్వ్ చేయాలి ఎప్పటివరకు అంటే ఐరన్ అనేది చాలా ఫైన్ పీసెస్ కింద అయిపోయి మొత్తం డిజాల్వ్ అయిపోవాలి ఓకే సో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా అందులో పొటాషియం బైకార్బనేట్ కాల్షియం కార్బనేట్ సోడియం ఫాస్ఫేట్ అనే ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ప్యూరిఫైడ్ వాటర్కి ఫాస్ఫరిక్ యాసిడ్ సొల్యూషన్కి ట్రైట్రేషన్ చేయాలి సో ట్రైట్రేషన్ చేసిన తర్వాత మనకి ఐరన్ ఫాస్ఫారిక్ సొల్యూషన్లోకి ఈ ట్రైట్రేట్ చేసిన హోల్ సొల్యూషన్ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్లో తీసుకున్న క్వశ్చనల్ని వాటర్లో వేసి బాయిల్ చేయాలి 15 minutes వరకు బాయిల్ చేయాలి సో బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే సూక్రోస్ తీసుకున్నామో ఆ సూక్రోస్ కూడా ఈ బాయిలింగ్ వాటర్లోకే వేసి బాయిల్ చేయాలి సో బాయిల్ చేసిన తర్వాత దాన్ని కూల్ చేసి స్టెయిన్ చేయాలి అంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసాం ఆ తర్వాత యాడ్ సఫిషియంట్ ప్యూరిఫైడ్ వాటర్ మనకి ఎంతైతే ప్యూరిఫైడ్ వాటర్ కావాలో అంత సఫిషియంట్ క్వాంటిటీ వరకు యాడ్ చేయాలి యాడ్ చేసి రిక్వైర్డ్ వాల్యూమ్ వరకు మనం తీసుకురావాలి తర్వాత మనం ఫిల్టర్ చేసినప్పుడు ఈ సొల్యూషన్ని సిరప్ సొల్యూషన్ని దాంట్లో మనకి ఫాస్ఫేట్స్ ఆఫ్ ఐరన్ ఉంటాయి కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది అండ్ సోడియం ఉంటుంది సో టు దట్ దానికి మనం ఏమి యాడ్ చేయాలంటే ఆరెంజ్ ఆయిల్ విచ్ గివ్స్ ద ఫ్లేవర్ అంటే ఒక స్మెల్ ఐ మీన్ ఒక గుడ్ ఫ్రాగ్రెన్స్ అనేది ఇస్తుంది ఆరెంజ్ ఆయిల్ అండ్ దెన్ ప్యూరిఫైడ్ వాటర్ టు మేక్ రిక్వైర్డ్ వాల్యూమ్ సో దీంతో మనం రిక్వైర్డ్ వాల్యూమ్ చేస్తాం అసలు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ప్యూరిఫైడ్ వాటర్ని ఫాస్ఫారిక్ యాసిడ్ సొల్యూషన్ని పొటాషియం బైకార్బనేట్ తోటి కాల్షియం కార్బనేట్ తోటి సోడియం ఫాస్ఫేట్ తోటి ట్రైట్రేషన్ చేయాలి నెక్స్ట్ ప్యూరిఫైడ్ వాటర్ని ఫాస్ఫారిక్ యాసిడ్లోకి ఐరన్ పీసెస్ వేసి హీట్ చేసి డిజాల్వ్ చేసి ఇంకో సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఆ తర్వాత ఈ సొల్యూషన్ని రెండు మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనకి క్వశ్చనల్ అనే ఇంకో ఇంగ్రీడియంట్ని మనం వాటర్లో యాడ్ చేసి మనం ఎంతైతే ప్యూరిఫైడ్ వాటర్ తీసుకున్నామో ఆ ప్యూరిఫైడ్ వాటర్లో యాడ్ చేసి 15 minutes బాయిల్ చేయాలి బాయిల్ చేసిన దాంట్లోకి మళ్ళీ సూక్రోస్ యాడ్ చేసి దాన్ని బాయిల్ చేయాలి తర్వాత కూల్ చేసి స్టెయిన్ చేయాలి ఆ తర్వాత మనకి ఎంత క్వాంటిటీ వరకు కావాలో అంత క్వాంటిటీ వరకు ప్యూరిఫైడ్ వాటర్ని యాడ్ చేయాలి ఫైనల్గా మనం ఎప్పుడైతే ఫిల్టర్ చేస్తామో ఆ సిరప్ సొల్యూషన్స్లో ఫాస్ఫేట్ ఆఫ్ ఐరన్ కాల్షియం పొటాషియం అండ్ సోడియం అనేవి ఉంటాయి సో ఈ సొల్యూషన్స్లోకి ఆరెంజ్ ఆయిల్ ఆరెంజ్ ఫ్లవర్ వాటర్ అంటే విచ్ గివ్స్ ద ఫ్రాగ్రెన్స్ ఇచ్చే వాటిని యాడ్ చేసి ప్యూరిఫైడ్ వాటర్ యాడ్ చేసి రిక్వైర్డ్ క్వాంటిటీ అంటే 100 ml ఆఫ్ ఫెర్రస్ ఫాస్ఫేట్ అనే రిక్వైర్డ్ క్వాంటిటీ మనం ప్రిపేర్ చేసుకోవాలి సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రిపరేషన్ ఆఫ్ ద సిరప్ సో కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ కమెంట్ ఫర్ ఫర్దర్ టాపిక్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ ఫార్మసీ థ్యాంక్ యూ